నంది కాదు ఇకపై ఇకపై గద్దర్ అవార్డు కవులు కళాకారులు సినిమా వాళ్ళకి ఇస్తాం. ఓ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంక్ బండ్ పై విగ్రహం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. గద్దరణతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేది అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక ఆ బలంతోనే కేసీఆర్ గడిలు గోడలు బద్దలు కొట్టినాం. ఇది ప్రజాపాలన కాబట్టి కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు. 3 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు పగటి కళలు కంటున్నారు. అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరీ కడతారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు సుస్థిర పాలన అందిస్తామని వెల్లడి రవీంద్ర భారత్లో ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. కవులు కళాకారులు సినిమా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే శాసనమని తన మాటే జీవో అని స్పష్టం చేశారు. తెలంగాణ లెజెండ్ బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ అని కొనియాడారు. వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజు జనవరి 31 నుంచే ఈ అవార్డులను అందజేస్తామని వెల్లడించారు. ఓ జిల్లాకు గద్దర్ పేరు పెట్టేందుకు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాగాయకుడు గద్దర్ జయంతి సభ జరిగింది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిన్న జరిగినటువంటి దానికి అయితే ఇక్కడ గద్దర్ గతంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి అనేక మార్లు ఆయన వినతి పత్రాలు అందించే ప్రయత్నం చేశాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయనని ఒక సుదీర్ఘ పాటు తన జీవితాన్నంతా ఉద్యమాలకే త్యాగం చేసినటువంటి వ్యక్తిని అవమానించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అక్కడ మనం గేట్ దగ్గర కూర్చున్నటువంటి ఫోటోను కూడా చూడొచ్చు. అయితే విషయం ఏంటంటే గద్దర్ను గౌరవించుకోలేదు, ఏ కళాకారుని గౌరవించుకోలేదు, అనేక మంది తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులను గౌరవించుకోలేదు కేసీఆర్. అంతేందుకు జయశంకర్ సార్కు సంబంధించినటువంటి ఒక కీలకమైన రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ఆఫర్ చేస్తే ఆ ఆఫర్ను కూడా కేసీఆర్ తెగ నమ్ముకున్నాడు అప్పుడున్నటువంటి కొంతమందికి. ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఇంటినే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఇస్తే కనీసం కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే తొంగి కూడా చూడలేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో ఈ రకంగా ఉద్యమకారులను అవమానించినటువంటి కేసీఆర్ ఓవైపు ఉంటే, మరోవైపు ఉద్యమకారులను తెలంగాణ కోసం పోరాడి జీవితాలను పణంగా పెట్టినటువంటి వ్యక్తులను గుర్తు చేసుకుంటూ వారి జ్ఞాపకాలతో అవార్డులను అందించాలనేటువంటి ఒక అత్యుత్తమ ఆలోచన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రావడం నిజంగా అది ఒక శుభసూచకం అని చెప్పుకోవాలి. గద్దర్ అనేకమైనటువంటి పాటలు, గద్దర్ పాడినటువంటి సరే వేరే వాళ్ళు రాసినప్పటికీ గద్దరన్న గలం నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి పాటలను ఇప్పటికీ మనం టీవీలలో కానీ అక్కడిక్కడ సెల్ఫోన్లలో చూస్తూనే ఉంటాం. సో బెల్లిలలి తక్క విషయంలో గద్దరన్న పాడినటువంటి పాట, ఆ తర్వాత బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాము సర్కారోడ అంటూ మాభూమి సినిమాలో ఆయన పాడినటువంటి పాటతో పాటు ప్రజానాట్య మండలి జననాట్య మండలిలో ఆయన ఆలపించినటువంటి గేయాలు గీతాలు అనేకం ఇవాళ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచినాయి. ఒకనొక మాట చెప్పాలంటే 2009లో కేసీఆర్ నిరార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో నిరార దీక్ష పేరుతో కరీంనగర్ నుంచి ఆయన ఖమ్మం తీసుకపోతే ఖమ్మంలో ఆయన ఒకటే రోజుకు నిరార దీక్షను విరమించి ఏది మన ఏం తాగినది నిమ్మరసం తాగినటువంటి కేసీఆర్ గతంలో దీక్షను విరమిస్తున్నటువంటి సందర్భంలో గద్దర్ వెంటనే ఆ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితిలో ఆగనీయకూడదని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి వెంటనే కేసీఆర్కు పాడగట్టిండు. నువ్వు తాగాల్సింది నిమ్మరసం కాదురా అమ్మా, పేద ప్రజల రక్తం దాగు, ఉద్యమకారుల రక్తం దాగు, అమరవీరుల రక్తం దాగని చెప్పి నినదించి గలమెత్తినటువంటి గద్దరన్న తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ నిర్మించడంలో తన వంతు పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు మేమే ప్రత్యక్ష సాక్షులం. ఇంకా అంతేకాదు ఆ రోజు కేసీఆర్ తెలంగాణ కాడి కిందెత్తేసి నేను ఇంకా నిరార దీక్షలు చేయలేనంటూ డ్రామాలు ఆడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దర్వెల్లన లాంటి వాళ్ళే రాశారు, నీ అరదినం దీక్షకు విద్యార్థి లోకం మద్దతై రాలేదురా, నీ నిమ్మరసం నీళ్ళ కకృతి తర్వాతే లొల్లి సురువు అయిందిరా అనేటువంటి మాటను ఆ రోజు కళాకారులంతా ఆలపిస్తే కేసీఆర్ అనివార్యంగా తప్పని పరిస్థితిలో ఉద్యమం నా చేతి నుంచి మరొకరి చేతికి పోతుంది అనేటువంటి ఒక విషయాన్ని గమనించి ఆ రోజు మళ్ళీ నేను దీక్ష విరమించలేదు, అక్రమంగా దొంగతనంగా నా నోట్లో అది పోసిరని చెప్పారంటారు. మీరు ఆ రోజు విజువల్ని కనుక చూస్తే
ఆ రోజు విజువల్ చూస్తే ఈయననే గ్లాస్ అందుకొని తాగిన విజువల్ కనిపిస్తుంది. ఈయనకి ఎవరు ఇయ్యలే, గ్లాస్ ఆడ పెడితే జల్ది ఇయ్యరు అనేటువంటి, ఆ రోజు మందకృష్ణ మాదిగ అని ఉన్నాడు, అద్దంకి దయాకర్ అని ఉన్నాడు, అనేక ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు అక్కడ. ఆ రోజు జరిగినటువంటి కేసీఆర్ ఆ రోజే దీక్షను, ఆ రోజే తెలంగాణ కాడిని కిందెత్తేసిండు. ఆ తర్వాత కాడిని మోసింది గద్దరన్నే ముమ్మాటికి. ఆ తర్వాత గద్దరన్నతో పాటు సంచలనం చేసినటువంటి అనేక మంది కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపించుకు తీసుకుపోయినారు. అలాంటి గద్దరన్నకు తెలంగాణ రాష్ట్రం ఎంత ఇచ్చినా రుణం తీరదు. ఆయన కూతురికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కూతురికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ హైదరాబాద్ లో జరిగినటువంటి ఫలితాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి గద్దరన్న కూతురు అక్కడ ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ గద్దరన్న పేరు మీద నంది అవార్డు, ఇది ఊహించిరా ఎవరన్నా? సాధ్యమైందా? గత ప్రభుత్వానికి ఎప్పుడన్నా తట్టిందా ఈ ఆలోచన? గద్దర్ను గౌరవించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడు రాలే. ఇక్కడ క్లియర్ గా గద్దర్ అన్న పేరు మీద నంది అవార్డుల ప్లేస్ లో గద్దరన్న అవార్డులు వస్తా ఉన్నాయి. ఒక అవార్డు వీలుంటే ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, ఒక్కటి వీలుంటే తెలంగాణ రాష్ట్ర కళాకారులను నిర్లక్ష్యం చేసిన కోటాలో కేసీఆర్ గారు కూడా ఓసారి గద్దర్ అవార్డు ఇవ్వు. మొదట అవార్డు ఆయనకి, ఎందుకంటే తెలంగాణ నాశనం చేసిన కోటాలో ఆయనకు ఒకటి ఇవ్వు. ఇక రెండోది గద్దరన్న విగ్రహం, ఎస్ ట్యాంక్ బండ్ పైన అద్భుతమైన విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీలైతే అమరవీరుల స్థూపం దగ్గర పెట్టాలి, ఎందుకంటే అమరులకు సంబంధించినటువంటి అనేక గేయాలను ఆలపించిండు తెలంగాణ ఉద్యమానికి, అలాగే దండకార ఉద్యమాలకు ఆయన గొంతు కలిపిండు. కాబట్టి దీంతో పాటు గద్దరన్న పుట్టిన ఊరు మెదక్ జిల్లా తూప్రాన్. తూప్రాన్లో గద్దరన్న పుట్టిన ఊరు ఉంది. వాళ్ళ తాతలు, నాకు ఓసారి గద్దరన్న చివరిసారిగా గద్దరన్న చనిపోయే ముందు చివరి మాటలు క్యూన్యూస్ తోనే ఆయన మాట్లాడడం జరిగింది. ఆ క్యూన్యూస్ లో నేను అడిగినటువంటి మాటలు ఇప్పటికి వీలైతే మీకు స్క్రీన్ మీద వేసి చూపించే ప్రయత్నం చేస్తారు మా వాళ్ళు. అయితే గద్దరన్న మాట్లాడుతూ, యుద్ధం అయిపోలే బిడ్డ, అందరూ కలిసికట్టుగా ఐక్యంగా పోరాడాలి అని చెప్పి అపోలో హాస్పిటల్ బెడ్ మీద నుంచి మాట్లాడడం జరిగింది. అయితే గద్దరన్న గతంలో అనేక మార్లు క్యూన్యూస్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే తను వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ, మల్లన్న నీ పోరాటం గొప్పది బిడ్డ, నువ్వు ఎప్పటికైనా ఈ ప్రజల మనిషిగా మిగిలిపోతావు, మనకు మిగిలేది ఇది ఒక్కటి మాత్రమే, దీని గురించి ఏమొస్తుంది ఏం పోతుంది అని ఆలోచించకు, నీ అంతిమ శ్వాస వరకు ప్రజల కోసం పోరాడు, అదే మన పిల్లలకు కానీ మన చరిత్రకు కానీ ఒక నాందిగా కాబోతుంది అనేటువంటి అనేక విషయాలు గద్దరన్న చెప్పింది. సో ఆ గద్దరన్న ఇవాళ చనిపోయి మనకు దాదాపు ఇంతకాలం అయితే ఉంది, ఇప్పటికీ ఆ గద్దరన్న ఉన్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. గద్దరన్న రాసినటువంటి, గద్దరన్న పాడినటువంటి అనేక పాటలు నా కళ్ళ ముందు ఉన్నాయి. నేను కూడా ఇప్పుడు మన ఎవరు మన అందశ్రీ గారు రాసినటువంటి నిప్పుల వాగ అనేటువంటి పుస్తకంలో గద్దరన్న పాటలన్నీ మనకు కళ్ళ కనిపిస్తాయి. గద్దరన్న ఏ రకంగా ఆయన ఆ పోరాట శైలి జాగింది, గద్దరన్న జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది. కాబట్టి మెదక్ జిల్లాలో పుట్టినటువంటి గద్దరన్నకు మెదక్ జిల్లాకు మెదక్ గద్దర్ అనేటువంటి పేరు పెడితే బాగుంటుంది అనేది చాలామంది నెటిజన్ల అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ గద్దరన్నకు అసలైన నివాళి ప్రభుత్వం తరఫున దొరికినందుకు గద్దర్ అభిమానులుగా, గద్దర్ శ్రేయభిలాషులుగా ప్రజలంతా సంతోషిస్తూ ఉన్నారు. గద్దర్ మనలో ఇంకా ఎప్పటికీ అలాగే పాట రూపంలో బ్రతుకుంటాడు. ఈ భూమి పైన సూర్యుడు చంద్రుడు ఉన్నన్ని రోజులు గద్దర్ పాట, గద్దర్ మాట ఉంటుంది. అనేకమైనటువంటి డప్పు రమేష్తో కలిసి ఆయన సహచారిత్యంలో ఉన్నటువంటి అనేక మంది ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయినప్పటికీ కాలం ఆయనను తీసుకెళ్ళింది. ఏదేమైనప్పటికీ గద్దరన్న ఆత్మకు శాంతి కలగాలని, గద్దరన్న ఎక్కడున్నా గద్దరన్న మన గుండెల్లో దాచుకున్న వ్యక్తిగా మనలో ఒకటిగా ఉండిపోతాడని మనసారా ఆకాంక్షిస్తూ, గద్దరన్నకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందినటువంటి నివాళి ఏదైతే ఉందో, ఘన నివాళి ఏదైతే ఉందో, దానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ ఇక గద్దరన్న వార్తలో మిగతా కేసీఆర్ మాట్లాడినటువంటి మాట, అది కేసీఆర్ గురించి మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనం చూద్దాం. క్రిమినల్తో పోట్లాడొచ్చు, పొలిటీషియన్తో పోట్లాడొచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్తో పోట్లాడు ప్రమాదకరం, ప్రమాదకరం అని గద్దరన్న అంటుండే. కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని గద్దరన్న నాతో చెప్తుండే. మీ అందరి సహకారంతో కేసీఆర్ను గద్దె దించడం, ప్రజాపాలన తెచ్చుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ ఇచ్చిన స్ఫూర్తి బలంతోనే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిబా పూలే భవన్గా పేరు పెట్టుకున్నామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న రవీంద్ర భారత్లో ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో గద్దర్ అభిమానులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గద్దర్ అంటే ఒక ప్రత్యేక అభిమానం. ఆయన చనిపోయినటువంటి సందర్భంలో అపోలో హాస్పిటల్లో మరణించిన తర్వాత
ఆయన పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే గేట్లు బద్దలు కొట్టైనా లోపల పెడతామని ఆ రోజు హెచ్చరికలు జారీ చేసి మరి గద్దరన్న పార్థివ దేహాన్ని మనకు ఎల్బీ స్టేడియంలో ఉంచి అభిమానుల సందర్శనార్థం పెట్టినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గద్దర్కు ఈ నివాళి చాలా చిన్నదే ఆయన పోరాటానికి. ఒక కెనరా బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేసినటువంటి గద్దరన్న క్రమంగా ఎర్రజెండ వైపు మళ్ళీ తన జీవితాన్నంతా దానికే దారపోసింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఒక్కడే తిరుగులు, మలిదశ ఉద్యమం కానీ తొలిదశ ఉద్యమం కానీ ఆ తర్వాత అన్ని ఉద్యమాల్లో కూడా గద్దరన్న పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్కు అసలైన నివాళి అర్పిస్తూ ప్రకటించినటువంటి ప్రకటన ఇలా ఉంటాయిగా.